హాయ్ గైస్, నేను మీ రాజశేఖర్. వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. ఈ స్టోరీస్ని మనలాంటి హర్రర్ లవర్స్కి అంకితం చేస్తున్నాను. మృత్యు వివాహం. ఓకే ఓకే గైస్, సారీ చాలా లేట్ అయింది మళ్ళీ లాస్ట్ స్టోరీకి. ఈ స్టోరీకి ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాను ఎవ్రీ వీక్ ఒక స్టోరీ పోస్ట్ చేద్దామని, బట్ కొంచెం వర్క్ లోడ్ వల్ల కుదరట్లేదు. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అండ్ ఈ స్టోరీలోకి వస్తే మీకు పేరు వినగానే అర్థమై ఉంటుంది, మృత్యు వివాహం అంటే పెళ్ళికి చావుకి లింక్ అయి ఉంటుందని. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఈ స్టోరీ పెళ్ళికి చావుకి లింక్ అయి ఉంటుంది. రీసెంట్గా నా సబ్స్క్రైబర్స్లో ఒక అమ్మాయితో డిస్కస్ చేస్తూ ఉంటే ఈ స్టోరీ గురించి నాకు గుర్తొచ్చింది. ఇది ఎప్పుడో చాలా రోజుల క్రితం ఎక్కడో చదివినట్టు గుర్తుంది నాకు. మళ్ళీ తనతో మాట్లాడాక నాకు ఈ స్టోరీ రివైండ్ అవ్వగానే దీనికోసం వెతకడం స్టార్ట్ చేశాను. ఫైనల్గా నాకు ఈ స్టోరీ దొరికింది. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ ది స్టోరీ. ఇది నార్త్ ఇండియాలో కొన్నేళ్ల ముందు ఒక జానపద కథలాగా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, అంటే కొన్నేళ్ల ముందు ఎక్కడో జరిగింది అని దాని అర్థం. సో ఓకే గైస్, హోప్ యూ గైస్ లైక్ ది స్టోరీ, వాచ్ అండ్ ఎంజాయ్. ఈ కథని ఒకప్పుడు ఎక్కువగా నార్త్ ఇండియన్ స్టేట్స్లో చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఈ కథ ప్రకారం ఒక పర్టికులర్ ప్లేస్లో కొన్ని పర్టికులర్ టైమింగ్స్లో ఏ జంటలు అయితే పెళ్లి చేసుకుంటాయో ఆ జంటలు ఒక ఘోరమైన అనుభవానికి ఎదురవుతాయి. ఆ అనుభవం ఏంటి అంటే ఆ పెళ్ళి కూతురే ఫస్ట్ నైట్ రోజు ఆ అబ్బాయిని అతి ఘోరంగా చంపుతుందంట. ఇలాంటి కేసెస్ నార్త్ ఇండియాలో ఇంతకుముందు, ఐ మీన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అరౌండ్ అనుకుంటా, కొన్ని నమోదయ్యాయి. సో వాళ్ళు చాలా రోజులు దానికి కారణం, ఐ మీన్ మ్యారేజ్ ఇష్టం లేకనో లేదా సంథింగ్ ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అనుకొని ఈ కేసుని వాళ్ళు లింక్ చేయకుండా చూస్తూ వదిలేశారు. బట్ కొన్నాళ్ళ తర్వాత ఇది ఒక శక్తి చేయిస్తుంది, అంటే లైక్ ఒక రకమైన ఆత్మ చేయిస్తుంది అని వాళ్ళకు అర్థమైంది. అలా ఎలా అర్థమైంది అనేది ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలో మీకు తెలుస్తుంటుంది. దీన్ని మీకు నార్త్ ఇండియాలో ఎవరైనా తెలిస్తే వాళ్ళని అడగండి లైక్ ఇది నిజమేనా అని. వాళ్ళలో కొంచెం పెద్దవాళ్ళు ఇవన్నీ కొంచెం తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈ స్టోరీని మళ్ళీ మీకు చెప్పే అవకాశం ఉంది, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఓకే, ఇప్పుడు స్టోరీ స్టార్ట్ చేయబోతున్నాను. అకార్డింగ్ టు దెమ్, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో కొన్ని పర్టికులర్ టైమింగ్స్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకే ఈ అనుభవం ఎదురవుతుంది అని. అలాగే ఒక అబ్బాయి ఉంటూ ఉండేవాడు. ఆ అబ్బాయి కాళీమాత భక్తుడు, చేతికి ఎప్పుడు కాళీమాత కడియం ఒకటి పెట్టుకుంటూ ఉండేవాడు. దాన్ని వాళ్ళు కంకణం అంటారు. సో ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాడు. వాళ్ళు చాలా రోజులు ప్రేమించుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ గురించి తెలుసు. సో పెద్ద ఇబ్బంది లేదు, వాళ్ళకే పెళ్లి చేద్దాం అనుకుంటూనే ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతూ వస్తాయి. అలా కొన్ని రోజులు అయ్యాక వాళ్ళ, ఐ మీన్ మేబీ వాళ్ళ రాత అలా ఉందో, మేబీ డెస్టినీ అలా తీసుకెళ్ళిందో కానీ వాళ్ళిద్దరికీ పెళ్ళి అరేంజ్ చేస్తారు. ఆ పెళ్ళి ఎగ్జాక్ట్గా ఎలాంటి ముహూర్తంలో పెడతారు అంటే ఏ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే అలా, ఐ మీన్ ఆ వింత ఆ ఘోరమైన అనుభవం ఎదురవుతుందో అలాంటి టైంలోనే పెడతారు. అలాగే ఆ పెళ్ళి మండపం కూడా వాళ్ళు ముందు బుక్ చేసిన మండపం కాకుండా అది క్యాన్సిల్ అయ్యి వేరే దగ్గర ఎక్కడో బయట, ఐ మీన్ బయట పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతారు. సో వాళ్ళకి అన్నీ అలా కలిసి వస్తాయన్నమాట. ఆ ప్లేస్ కూడా వన్ ఆఫ్ ద ప్లేసెస్. సో ఇవన్నీ ఇలా కలిసి వస్తాయి. మేబీ వాళ్ళ డెస్టినీ అనుకోవాలో, వాళ్ళ టైం బాగాలేదనుకోవాలో ఏమో కానీ వాళ్ళిద్దరికీ అక్కడే పెళ్లి జరుగుతుంది. తాళి కట్టిన మరుక్షణం నుంచి ఆ అమ్మాయి కొంచెం తేడాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ అబ్బాయికి డౌట్ వస్తుందన్నమాట, ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే తన లవర్ లేదా తన వైఫ్ ఇప్పుడు ఒక్కసారిగా అలా మూడీగా ఎందుకు మారిపోయింది అనుకొని, సరే మేబీ పెళ్ళయ్యాక తమ వాళ్ళని వదిలేసి వీళ్ళింటికి రావాలని ఏమన్నా దిగులుతో ఉందేమో అనుకొని ఈ అబ్బాయి కూడా లైట్ తీసుకుంటాడు. సో ఆ అమ్మాయి తనలో తాను నవ్వుకోవటం, ఒక మూలనెల్లి కూర్చోవటం, అప్పుడప్పుడు కళ్ళలోంచి నీళ్లు రావటం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ ఈవినింగ్ దాకా ఆ అబ్బాయికి ఏదో తేడాగా అనిపిస్తూనే ఉంటుంది, బట్ పెద్ద పట్టించుకోకుండా వేరే వాళ్ళతో మాట్లాడటం ఇలా ఇలా జరుగుతూ ఉంటుంది. సో కొన్ని కారణాల వల్ల వాళ్ళ ఫస్ట్ నైట్ అనేది 3 డేస్ పోస్ట్పోన్ అవుతుంది. ఆ అమ్మాయి కొంచెం పిచ్చెక్కినట్టు బిహేవ్ చేస్తుంది ఈ న్యూస్ వినగానే. సరే అబ్బాయి అనుకుంటాడు, అమ్మాయిని కూల్ చేస్తాడనమాట, మేబీ అప్పుడప్పుడు ఇలా అవుతుంటాయిలే, డోంట్ వరీ అది ఇదని. సరే అమ్మాయి కూడా కామ్గా ఈ అబ్బాయి ఎన్ని మాట్లాడుతున్నా పట్టించుకోకుండా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. ఆ తర్వాత రోజు మొత్తం ఆ అమ్మాయి చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటుంది. లైక్ ఊరుకూరుకనే కోపం ప్రదర్శిస్తూ అందరి మీద అరుస్తూ అలా ఉంటుంది. ఈ అబ్బాయికి అర్థం కాదు, ఎందుకంటే బేసిక్గా అమ్మాయిది చాలా సాఫ్ట్ నేచర్, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కాక. సరే మొత్తానికి వాళ్ళ ఫస్ట్ నైట్ డే వస్తుంది.
ఆ అమ్మాయి ఎప్పుడూ లేనంత హ్యాపీగా, ఎప్పుడూ లేనంత ఇంటెన్స్గా ఉంటుందన్నమాట. వీళ్ళకి అర్థం కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అమ్మాయి చాలా విచిత్రంగా చేస్తుంది, అంటే లైక్ హారిఫిక్ వేలో తింటుందన్నమాట. సరే చూసి వీళ్ళు భయపడినా కానీ మేబీ ఐ మీన్ ఈ డిస్టర్బెన్సెస్ అన్నిటి నుంచి బయటకు వచ్చిందేమో అందుకనే అలా ఐ మీన్ అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుందేమో అనుకొని వదిలేస్తారు. సరే ఫస్ట్ నైట్ రోజు ఆ అబ్బాయి రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటే అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన దగ్గర నుంచి అమ్మాయి కళ్ళు పెద్దగా చేసి ఏదో సాధించబోతున్నానని ఒక రాక్షస ఆనందం ఉంటుంది అమ్మాయికి. అబ్బాయికి అర్థం కాదనమాట. లైక్ అలా దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి పెద్దగా నవ్వుతుంది. నవ్వి, నా ఆకలికి మరో బ్రహ్మచారి బలం అవ్వబోతున్నాడు అని పెద్దగా అరుస్తుంది. ఈ అబ్బాయికి ఏం అర్థం కాదనమాట. వెంటనే ఆ అమ్మాయి, నేను ఎవరనుకుంటున్నావు, నీ భార్యను అనుకుంటున్నావా, కాదురా నిన్ను చంపి నా ఆకలి తీర్చుకోవటానికి వచ్చిన నీ మృత్యువుని అని పెద్దగా అరిచి ఒక 2 ఫీట్ వెనక్కేసి ఒక పెద్ద ఆకారంలాగా మారిపోతుంది. ఆ అబ్బాయికి అర్థం కాదు. అబ్బాయి అలాగే షాక్లో భయంలో చూస్తూ ఉండిపోతాడు. అబ్బాయి కాళ్ళు చేతులు ఏమి పనిచేయవు. వెంటనే ఆ అమ్మాయి ఐ మీన్ వెంటనే ఆ పెద్ద ఆకారం వీడిని అటాక్ చేద్దామని ముందుకొచ్చి వీడిని పట్టుకోబోగానే వీడి చేతికున్న అమ్మవారి కడియం వల్ల ఆకారం వీడిని తాకలేకపోతుంది. ఆ అబ్బాయి భయంతో అలాగే చూస్తుండిపోతాడు. ఆ ఆకారం నానా విధాలా ట్రై చేసి పెద్ద పెద్దగా అరిచి అటు ఇటు నానా హంగామా చేసి, మొత్తానికి తప్పించుకున్నావురా, నువ్వు ఇప్పుడు బతికిపోయావు కానీ నిన్ను వదలను అని చెప్పి ఆ ఐ మీన్ ఆ రూమ్కి ఉన్న కిటికీని పగలగొట్టుకొని అందులోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి కింద పడిపోయి ఉంటుంది అన్నమాట. సో ఈ అబ్బాయి కూడా కొద్దిసేపటికి స్పృహ తప్పి పడిపోతాడు. అండ్ కొంతసేపటికి లేచాక వీడికి ఏం అర్థం కాదనమాట. అండ్ ఆ అమ్మాయి మోచేతి మీద ఏదో పచ్చబొట్టు పొడిసినట్టుగా సంథింగ్ కొన్ని గీతలు గీసి ఉంటాయి, లైక్ ఆ అమ్మాయి బాడీ మీదే చెక్కేసి ఉంటాయి అన్నమాట. వీడికి ఏం అర్థం కాదు ఏంటి ఇది అని చెప్పి ఆ తర్వాత రోజు వీళ్ళకి తెలిసిన ఒక స్వామీజీని కలుస్తారనమాట. సో ఆ స్వామీజీని కలిస్తే ఆ స్వామీజీ ఆ అమ్మాయి చేతి మీద ఉన్న గీతలను వాటిని చూసి ఏదో గుర్తొచ్చిన వాళ్ళలాగా కొంతమందిని సంప్రదించేలా కొన్ని రోజులకి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి ఈ కథ చెప్తాడు. ఇంతకుముందు ఆ ప్లేస్లో ఒక ఆమె నివసిస్తూ ఉండేది. ఆమె పెళ్లి కోసం పరితపిస్తూ ఉండేదంట. ఒక అబ్బాయి ఆమెను పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తాడు. సో అందుకనే ఆమె అప్పటి నుంచి ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ ప్లేస్లో ఎవరికైతే పెళ్ళైందో ఆ జంటలో ఉన్న లేడీలోకి ప్రవేశించి ఆ అబ్బాయిని తనని ఎవరైతే మోసం చేశారో వాడిలాగా ఊహించుకొని అతి ఘోరంగా కిరాతకంగా చంపుతుందంట. అలా చంపేసి ఆ అమ్మాయి ఒంటి మీద ఎప్పటికీ చెరిగిపోని ముద్రలు కొన్ని వేసి వెళ్ళిపోతుందంట. ఈ కథ చెప్పగానే ఆ అబ్బాయికి వెంటనే భయం వేస్తుంది. భయం వేసి మళ్ళీ ఆ శక్తి వస్తుందేమో స్వామి అది ఇదంటే, ఒకసారి వదిలిపెట్టాక ఆ శక్తి మళ్ళీ రాదు, సో నువ్వు అదృష్టవంతుడివి కాబట్టి నువ్వు కాళీమాత పూజ ఎప్పుడు చేస్తూ ఉంటావు కాబట్టి నువ్వు ఆ శక్తి నుంచి తప్పించుకున్నావు, లేకపోతే ఆ శక్తి ఆకలికి నువ్వు కూడా బలయ్యేవాడివి అని చెప్తాడు. ఓకే గైస్, ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ ఇఫ్ లైక్ ది స్టోరీ. మీ కామెంట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజశేఖర్ సైనింగ్ ఆఫ్.